నమస్తే, వెల్కమ్ టు హాట్ సీట్. నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మనతో ఉన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు, దివంగత నేత వంగవీటి మోహన రంగా గారి అన్నయ్య కుమారులు వంగవీటి నరేంద్ర గారు ఉన్నారు. నరేంద్ర గారితో మాట్లాడదాం. నరేంద్ర గారు నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? ముందుగా అడిగిన వెంటనే నా హాట్ సీట్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ యాజమాన్యం తరపు నుంచి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలండి. ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందులో బ్రహ్మనాయుడు, నువ్వు అడిగితే రాకుండా ఉంటావు అనేది జరగని పని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ముందుగా బెజవాడ రాజకీయాల్లో ఓడలు బల్లయ్యాయి, బళ్ళు ఓడలయ్యాయి. వంగవీటి ఇంటి దగ్గర అనుచరులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు బెజవాడలో అటు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. కానీ వంగవీటి వారసులు మాత్రం రాజకీయ ఉనికి కోసం పరితపిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంగీకరిస్తారా? సహజం. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయాలు అనేది అతని యొక్క సర్వీస్ని బట్టి, కమిట్మెంట్ని బట్టి, సేవా దృక్పథంతో ఆ రోజున రాజకీయాలు ఉండేవి. కానీ తెలుగుదేశం పార్టీ అనేది ఏ రోజైతే రాజకీయ అరంగేట్రం జరిగిందో, రెండు విషయాలు పూర్తిగా మారిపోయినాయి. ఒకటి కుల వివక్షత, రెండు పూర్తిగా కూడా ఆర్థికంతో ముడిపడినట్టుగా మారిపోయింది. ఇవాళ డబ్బు లేనిదే ఎవరు కూడా రాజకీయాల్లోకి రావట్లేదు, చేయట్లేదు కూడా. డబ్బు లేనటువంటి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అసలు లేదు. మరి మొదటి నుంచి కూడా మా వంగవీటి కుటుంబం ఎప్పుడు కూడా డబ్బు మీద దృష్టి పెట్టలేదు. ప్రజాసేవ, ప్రజాసేవ అని చెప్పి నిరంతరం ప్రజాసేవలోనే గడిపేశాం. కాబట్టి మాలాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు రాజకీయం గడ్డుకాలంగానే ఉంది, ఆర్థికంగా మీరేం వెనకేసుకోలేదు. కాబట్టి వేసుకోలేదు, ఆలోచన కూడా లేదు. అలా చేసుకోవాలి అనుకుంటే ఒక్క క్షణం పట్టేది కాదు. మేము మొదలుపెట్టినటువంటి పరంపరలో గత 50 ఏళ్ళుగా మేము తలుచుకుంటే ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళిపోయాను. డబ్బే కానీ వెనకేసుకోవాలనుకుంటే దగ్గర దగ్గర 1970 నుంచి మీ ప్రస్థానం మొదలైంది బెజవాడలో. మీ పెద్ద బాబాయ్ గారు వంగవీటి పెద్దరాధా గారితో, రాధా గారు దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 50 సంవత్సరాలు పైగానే మీరు క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఎందుకు సార్ ఎక్కడా కూడా వంగవీటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఒక కబ్జా చేసి ఒక స్థలాన్ని ఆక్రమించారని కానీ, లేకపోతే ప్రభుత్వం ద్వారా 100 కోట్ల లబ్ధి పొంది వెనకేసుకున్నారనేటువంటి ఎక్కడ ఒక మచ్చ కూడా లేకుండా ఇంతకాలం మీ కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి నుంచి రాణించగలుగుతున్నారు, ఎలా సాధ్యమైంది అది? చెప్తున్నాం కదా, అసలు స్వాతంత్ర సమరయోధులు ఎంత నిస్వార్థంగా తమ యొక్క దేశాన్ని కాపాడుకోవటానికి ఆ రోజుల్లో పనిచేశారో, అదే స్ఫూర్తితో అదే ఆలోచనతో రాజకీయాలంటే కూడా సేవే ప్రథమ లక్ష్యంగా భావించాం. కాబట్టే రాజకీయాల్లోకి రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ మా కుటుంబం ఒకటే ఆలోచనతో ఉంది, ఏంటంటే మనకి అధికారం అనేది ప్రజల కోసం ఉపయోగించాలి, స్వార్థం కోసం కాదని. అలా నిస్వార్థంగా రాజకీయాల్లో దాదాపు 5 దశాబ్దాల పాటు ఉన్నాం. కాబట్టి ఇవాళ రంగా గారు చనిపోయి 3 దశాబ్దాలు దాటిపోయినా కూడా పార్టీలు అన్నీ కూడా ఏ సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా రంగా గారి పేరుని తలుచుకునేవాళ్ళు ఉన్నారు, రంగా గారి జపం చేసేవాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారు. నరేంద్ర గారు, 1970 మీ పెద్ద బాబాయ్ గారైనటువంటి వంగవీటి రాధాకృష్ణ గారి ప్రస్థానం మొదలైంది. అయితే ఆయన్ని మీరు ఎప్పుడన్నా చూసారా? అంటే అప్పుడు మీ వయసు ఎంత ఉంటుందండి? నేను చాలా అంటే నెలల పిల్లని అనుకుంటాను. అంటే ఆయన జీవించున్న రోజుల్లో మీకు పెద్దరాధా గారు స్థాపించిన యుఐ, యునైటెడ్ ఇండిపెండెన్స్, అసలు ఇప్పుడు బతికుందా సార్ ఆర్గనైజేషన్? అంటే యునైటెడ్ ఇండిపెండెన్స్ అనేది ఆ రోజుల్లో కాలేజెస్లో ఏదైతే ఎలక్షన్స్ జరిగాయో అప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది. ఇప్పుడు దాదాపు 80s నుంచి కాలేజ్ ఎలక్షన్స్ అనేవి పూర్తిగా ఆపేశారు. కాబట్టి ఆర్గనైజేషన్ పెద్దగా లేదు. రానున్న రోజుల్లో కానీ ఒకవేళ ఉంటే మాత్రం తప్పనిసరిగా దాన్ని నేను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తాను. రంగా గారు జీవించి ఉన్నటువంటి రోజుల్లో యుఐని
బలంగా అంటే రాధా గారు పెద్ద రాధా గారు మరణం తర్వాత రంగా గారు టేకప్ చేసి బలంగా ముందుకు తీసుకెళ్లారు కదా, చాలా బలంగా తీసుకు. తర్వాత మీ కుటుంబంలో పనిచేసిన శాసనసభ్యులుగా పనిచేసిన రత్నకుమార్ గారు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి రాధా గారు కానివ్వండి, వారు ఎప్పుడు యునైటెడ్ ఇండిపెండెన్స్ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదా? వాళ్ళు ఎప్పుడు కూడా దృష్టి పెట్టలేదు. వాళ్ళు ఏ రోజు కూడా అసలు అసలు చాలా బలం, రంగా గారు రాజకీయంగా బలపడ్డానికి అసలు ఎక్కువ శాతం యునైటెడ్ ఇండిపెండెన్సే చాలా బలంగా ఆ రోజు ఉపయోగపడింది. యువత బాగా ఉండేవారు కాలేజీల నుంచి, ముఖ్యంగా యువత నుంచి. ఇప్పుడు ఇవాళ రాజకీయాలు కూడా తీసుకోండి, అవును, యువత ఎక్కువ ఎటువైపు ప్రాధాన్యత చూపిస్తున్నారో ఆ నాయకుడికి ఎప్పుడు కూడా తప్పనిసరిగా ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది రోజు రోజుకి, ఎందుకంటే భవిష్యత్తు వాళ్లే కదా. అవును, అలా ఆ రోజుల్లో రంగా గారి మీద ఎక్కువ యువత ఆయన ఆలోచనలకి అనుగుణంగా ముందుకెళ్ళటం, దాని నుంచే మాకు ప్రాధాన్యత పెరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేశారు, ఉన్న కొద్ది కాలం పాటు కూడా పట్టించుకోలేదు. అది సార్, యునైటెడ్ ఇండిపెండెన్స్లో దేవినేని కుటుంబం కూడా కీలకంగా వ్యవహరించింది అని, గతంలో కూడా దేవినేని నెహ్రూ గారు బతుకున్నప్పుడు మేము పెద్దరాధా గారికి అనుచరులుగా ఉన్నాము, యునైటెడ్ ఇండిపెండెన్స్ అంత బలపడటానికి కారణం ఆ రోజు మేమంతా కలిసి స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ఆ ఆర్గనైజేషన్ని మేము బలపెట్టామని చెప్పేసి చెప్తున్నారు, దాంట్లో నిజముందా? నెహ్రూ వాళ్ళు మా దగ్గర పనిచేశారనేది మాత్రం వాస్తవం. అయితే వాళ్లే చాలా కీలకం కాదు, వాళ్ళకి అప్పచెప్పింది ఏంటంటే వాళ్ళ గుణదల ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కాలేజ్. ఎస్ఆర్ఆర్ కాలేజీలో వాళ్ళు చాలా కీలకంగా పనిచేశారు. అలా విజయవాడలో ఉన్నటువంటి దాదాపు ఒక 8-9 కాలేజెస్ ఉన్నాయి, ఇటు కేబిఎన్ కానీ, సప్తగిరి కానీ, శాతవాహన కానీ, శారదా కాలేజ్ కానీ, ఇటు సిద్ధార్థ నేషనల్ కాలేజ్, ఎన్నో ఉన్నాయి. అన్నిటికీ దానికి తగ్గటువంటి లీడర్స్ ఉన్నారు కులమతాలకు అతీతంగా. అంతేగాని వీళ్ళొక్కళ్ళే అన్నిటిని రిప్రజెంట్ చేసిన వ్యక్తులైతే కాదు, దానికి సంబంధించిన లీడర్స్ చాలామంది ఉన్నారు, ఎంతోమంది అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. వీళ్ళు ఒక పార్ట్ అంతే దానిలో. అంటే ఆ యుఐలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థి నాయకులు వీరు, వీళ్ళు ఒకళ్ళు అంతేగాని వీళ్ళేమీ క్రియా